Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఉచ్చులో నిమ్మగడ్డ చిక్కుకున్నట్లేనా? క్షేత్రస్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. రాజ్యాంగబద్ధమైన అధికారాలతో పాటు కోర్టు నుంచి మద్దతు దొరుకుతోందన్న కారణాలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనక ముందు చూసుకోకుండా రెచ్చిపోతున్నారు. అయితే ఆ స్పీడ్కు హఠాత్తుగా బ్రేకులు పడబోతోందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రివిలేజ్ కమిటీ రూపంలో నిమ్మగడ్డకు ఇబ్బందులు తప్పేట్లు లేవు. ప్రభుత్వానికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే గోడలో ఒకరిది ఒకసారి పైచే అయితే మరోసారి ఇంకొకరిది అవుతోంది. తనకు రాజ్యాంగ పరిధిలో ఉన్న రక్షణతో న్యాయస్థాన మద్దతుతో ప్రభుత్వంపై నిమ్మగడ్డ రెచ్చిపోతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా నిమ్మగడ్డ ఆదేశాల్లో కొన్నింటిని అమలు చేస్తోంది. తన ఆదేశాలను ప్రభుత్వం ఆమోదిస్తుందంటే వేరే దారిలేకే అన్న విషయం నిమ్మగడ్డకు బాగా తెలుసు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని నిమ్మగడ్డ కాస్త సంయమనంతో వ్యవహరించుంటే బాగుండేది. అనవసరంగా ఉన్నతాధికారులపై అభిశంసనకు ఆదేశాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యతల నుంచి తప్పించడం, సజ్జల రామకృష్ణారెడ్డిని సలహాదారుగా తీసేయమని ఆదేశించడం లాంటి చర్యలకు దిగారు. తన అధికారాలకు తిరుగులేదు అన్న రీతిలో చివరకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ మీద కూడా గవర్నర్కు ఫిర్యాదు చేయడంతో కథ క్లైమాక్స్ కు చేరుకునేలా చేసింది. నిజానికి నిమ్మగడ్డను అధికార పార్టీ కావాలనే ఉచ్చులోకి లాగింది. మంత్రులతో నిమ్మగడ్డపై కావాలనే తీవ్ర ఆరోపణలు చేయించింది. అయితే యంత్రాంగం మీద ఒంటికాలుపై లేస్తున్నట్లే మంత్రులపై కూడా చాలా తేలిగ్గా గవర్నర్కు ఫిర్యాదు చేసేశారు. మామూలుగా అయితే యంత్రాంగంపై తన ఇష్టం వచ్చినట్లు చర్య తీసుకునే అవకాశం నిమ్మగడ్డకు ఉంది. అయితే మంత్రులపై యాక్షన్ తీసుకోలేడన్న విషయం తెలిసే మంత్రులను ఎరగా వేశారు. ఈ ఎరకు కమిషనర్ చిక్కుకున్నారు. తన ఆదేశాలను పాటించకపోతే కోర్టుకెళ్లే నిమ్మగడ్డకు ఇక్కడ అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. నిమ్మగడ్డపై సభా హక్కుల ఉల్లంఘనంటూ మంత్రులు స్పీకర్కి ఫిర్యాదు చేశారు. మంత్రుల నుంచి వచ్చిన ఫిర్యాదును వెంటనే స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. దానిపై విచారణ చేయమన్నారు. విచారణలో తప్పు నిమ్మగడ్డదేనని కమిటీ దాదాపు తెలిచేసింది. రెండోసారి సమావేశమైన తర్వాత నిమ్మగడ్డకు నోటీస్ ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ డిసైడ్ అయినట్లుగా సమాచారం. తమ ఎదుట హాజరై సంజాక్షి చెప్పుకోమని నిమ్మగడ్డకు కమిటీ నోటీస్ ఇవ్వబోతున్నదట. అందుకు నిమ్మగడ్డ హాజరైతే ఒక పద్ధతి, హాజరు కాకపోతే మరో పద్ధతి. పద్ధతి ఏదైనా సంజాక్షితో సంతృప్తి చెందితే కమిటీ అదే విషయాన్ని స్పీకర్కు చెబుతుంది. వెంటనే స్పీకర్ నిమ్మగడ్డపై యాక్షన్కు ఆదేశిస్తారు. అప్పుడు నిమ్మగడ్డ ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ నిమ్మగడ్డ అరెస్టుకు స్పీకర్ ఆదేశిస్తే అప్పుడేమవుతుంది? నిమ్మగడ్డ మహా అయితే కోర్టుకు వెళతారు. స్పీకర్ ఆదేశాల విషయంలో కోర్టులు కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదని గతంలోనే రుజువైంది. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఇదే చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం పన్నెండు ఉచ్చులో నిమ్మగడ్డ పూర్తిగా ఇరుక్కున్నట్లే కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ లో మున్ముందు ఏం జరగబోతుందో చూడాల్సిందే.